హే హలో, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. దిస్ ఈజ్ ఆర్కే షైనింగ్ స్టార్. ఇవాళ లాగ్ వచ్చేసి జీల్ బ్రాండ్ నుంచి అయితే రెయిన్ కోట్ అయితే ఆర్డర్ చేస్తున్నాను నేను. సో దాన్ని అయితే రివ్యూ అయితే ఇవ్వబోతున్నాను జీల్ బ్రాండ్ నుంచి. సో నాకైతే ఇది ఆర్డర్ వచ్చేసి 1849 రూపీస్ అయితే వాడింది నాకు. చూడండి బ్రాండింగ్ అయితే ఎలా ఉంది. 1849 రూపీస్ అయితే ఉంది. నా సైజ్ అయితే XXL అని చెప్పి XXL అయితే బుక్ చేశాను. సో ఇలా అయితే ఉంది ఇది. తర్వాత నేనైతే ఆర్డర్ పెట్టేశాను, డెలివరీ బాయ్ అయితే వచ్చాడు. సో ఆర్డర్ అయితే తీసుకుంటున్నాను నేను, పేమెంట్ అయితే చేస్తున్నా. పేమెంట్ అయితే చేసేసాను. తర్వాత ఓటీపీ అడిగితే ఓటీపీ అయితే మళ్ళీ చెప్పేస్తున్నా ఆయనకి. సో ప్యాకింగ్ అయితే ఇలా ఉంది జీల్ బ్రాండ్ నుంచి అయితే. సో ఓపెన్ చేసి మనం చూద్దాం ఎలా ఉందో రెయిన్ కోట్ అయితే. మనకి రెయిన్ కోట్ అయితే ఎలా ఉంది, ప్యాకింగ్ అయితే ఇట్లా వచ్చింది జీల్ బ్రాండ్ నుంచి అయితే కవర్లో. ప్యాకెట్లో అయితే రెయిన్ కోట్ ఒకటి వచ్చింది. రెయిన్ కోట్ ఓపెన్ చేస్తే దాని లోపల ఒక బ్యాగ్ వచ్చింది, ఒక ప్యాంట్ వచ్చింది. సో ఫ్రంట్ నుంచి అయితే ఇలా ఉంది. బ్యాక్ నుంచి అయితే పెద్ద లోగోతోని జీల్ బ్రాండ్ లోగో అయితే ఉంది. వెనకాలైతే క్యాప్ వచ్చింది. ఫ్రంట్లో చిన్న లోగోతోని జీల్ బ్రాండింగ్ ఉంది. బ్లాక్ అండ్ రెడ్ ఇది కాంబినేషన్. దానికి ఒక బ్యాగ్ అయితే వచ్చింది. ఇదైతే ప్యాంట్. ప్యాంట్ సైజ్ అయితే XXL వచ్చేసింది. సో మనం వేసుకొని అయితే చూద్దాం ఎట్లుందో మరి. తర్వాత జిబ్బింగ్ సిస్టమ్ అయితే ఉంది ఇక్కడ. జిబ్ అయితే తీసి ఇలా పెట్టుకోవచ్చు. అలా హ్యాండ్స్ లూజ్ టైట్ చేసుకోవడానికి గిట దానికి మళ్ళీ అడ్జస్ట్మెంట్ ఇచ్చారు. జిప్ కూడా చాలా స్మూత్గా ఉంది, ఫ్రీగానే ఉంది, కన్వీనియంట్గా. క్యాప్ అయితే ఇలా ఉంది. క్యాప్ అయితే వేసుకున్నాను. కొంచెం లూజ్ ఉంది బట్ కింద సైడ్లో అయితే థ్రెడ్స్ ఇచ్చారు దాన్ని అడ్జస్ట్మెంట్ చేసుకోవడానికి. సో వెనకల నుంచి అయితే ఇలా ఉంది. ఫ్రంట్ లుక్ అయితే ఇలా ఉంది. సో మనం ఇది వేసుకున్న తర్వాత ప్యాంట్ అయితే వేసుకొని చూద్దాం ఎట్లుంటుందో. నేను షార్ట్ మీద ట్రై చేసినా కాబట్టి కొంచెం లూజ్ ఉంది. లెగ్స్ అయితే చాలా పెద్దగా ఇచ్చాడు. సో దానికి అక్కడ కింద అడ్జస్ట్మెంట్ చేసుకోవడానికి చిన్న బటనింగ్ సిస్టమ్ అయితే ఇచ్చాడు. సో చూడండి మీరు స్లీవ్స్ అవుతుంది అది. సో బటన్స్ అయితే ఇట్లా అడ్జస్ట్ చేసుకోవచ్చు లెగ్స్లో. కింద బటన్ పెట్టుకుంటే కొంచెం టైట్ అయితే అవుతుంది అది. ప్యాంట్ అడ్జస్ట్మెంట్ ఇట్లా పెన్సిల్ కట్ లాగా అయితే ఉంది అది. ఓపెన్ చేస్తే బెల్ బాటమ్ అవుతుంది అది. లావుగా ఉన్న వాళ్ళు అది తీసేసి పెట్టుకోవచ్చు. ఒకవేళ లెగ్స్ సన్నగా ఉంటే
ఆ బటన్ పెట్టుకుంటే మీకు కొంచెం పెన్సిల్ కట్ లాగా వస్తుంది. సైడ్లో రెండు పాకెట్స్ ఉన్నాయి. ఇదైతే బ్యాగ్ అయితే ఇచ్చారు దానికి. ఆ జాకెట్ అది ప్యాంట్ అది పెట్టుకోవడానికి జీల్ బ్రాండ్ నుంచి. ఆ బ్యాక్ గేట్ థ్రెడ్డింగ్ సిస్టమ్ ఉంది క్లోజింగ్లో, థ్రెడ్ ఇలా టైట్ చేస్తే క్లోజ్ అయిపోతుంది. సో దీని తర్వాత మనం ఏం చేద్దామంటే ఒక లుక్ వేసుకుందాం మనం జీన్స్ పైన. ఇప్పుడైతే ట్రై చేస్తున్నాను నేను. సో జీన్స్ మీదకి అయితే స్టైలిష్ లుక్ అయితే ఇలా ఉంది చూడడానికి. కొన్ని ఫొటోస్ అయితే దిగినా నేను, చూసుకోవచ్చు మీరు కూడా. జీల్ బ్రాండ్. సో ఇదంతా పక్కన పెట్టేస్తే ఇప్పుడు ఏంటంటే మనం ఇప్పుడు ఎట్లాంటి రివ్యూ చేయబోతున్నామంటే, ఇదంతా ఒక లెక్క, ఇప్పటి నుంచి ఒక లెక్క, ఇదంతా అయిపోయింది. ఇప్పుడు ఈ బ్రాండ్ టెస్ట్ ఎట్లా చేద్దామో చూద్దాం. నాకైతే ఒక చిన్న ఐడియా అయితే వచ్చింది. సో ఆ ఐడియాని అయితే ఇంప్లిమెంట్ చేద్దాం అనుకుంటున్నా. మామూలు టెస్ట్ కాదు, ఇప్పటికిప్పుడు వర్షం పడాలంటే కష్టం. సో నేనైతే ఈ ఐడియా అయితే చేసిన, చూడండి. సో నా ఐడియా చూసానా, మీరు లైక్ కొట్టండి. సో ఇప్పటికిప్పుడు వర్షం తెప్పియాలంటే కష్టం కాబట్టి నేనైతే ఇలా ప్లాన్ చేసి ఇలా సెటప్ చేసేసా. ఎందుకంటే బ్రాండ్ కాబట్టి టెస్ట్ చేయాలి కదా, టెస్ట్ చేస్తేనే అది పనిచేస్తుందో పనిచేయదో తెలుస్తుంది కదా మనకి. అంత కాస్ట్ పెట్టి వేస్ట్ అవుతుంది కదా. సో నేనైతే టెస్ట్ చేసిన. నేనైతే సజెస్ట్ చేస్తాను మీకు ఫ్లిప్కార్ట్ అమెజాన్ నుంచి అయితే కొనకండి, డైరెక్ట్ బ్రాండ్ నుంచి కొనండి ఇది. తర్వాత మళ్ళీ హెల్మెట్ వేసుకొని అయితే చూసినాను తలపై నుంచి పోసుకొని, ఎందుకంటే లోపల వెళ్తా లేదా చూద్దామని. సో తర్వాత అయితే ఇలా అయిపోయింది మొత్తం. వాటర్తో అయితే మొత్తం స్నానం అయితే చేసేసిన నేను. నేనైతే సజెస్ట్ చేయగలుగుతాను అమెజాన్ ఫ్లిప్కార్ట్ నుంచి అయితే కొనకపోవడమే బెస్ట్, ఎందుకంటే బ్రాండ్ అయితే అంత కాస్ అని అయితే అనిపించలేదు నాకు. సో మీరైతే చూడండి. మొత్తం స్నానం అయిపోయినాక ఇక లోపల అయితే వెళ్ళిపోదాం. ఇప్పుడు మనం లోపల వెళ్ళిపోయి ఇక రెయిన్కోట్ తీసేసి అయితే చూద్దాం మన టెస్ట్ ఎక్కడి వరకు వచ్చిందో, ఎట్లా వచ్చిందో, ఏమన్నా ఇంప్లిమెంట్ అయిందా చూద్దాం. సో ప్యాంట్ అయితే తీసేస్తున్నాను. లోపలికి అయితే కొంచెం కూడా వాటర్ రాలే. సో ఇదైతే 100% సేఫ్ అని చెప్పొచ్చు. అంత కాస్ట్ పెట్టినందుకు ఇదైతే ఓకే. సో నేనైతే సజెస్ట్ చేస్తా ఇదైతే బెస్ట్ బ్రాండ్ అని, బెస్ట్ రెయిన్ కోట్స్ అని. సో చూసుకోవచ్చు మీరైతే నా టీషర్ట్ ప్యాంట్ అయితే ఏం తడవలేదు, చూసుకోండి మీరు. కొంచెం కూడా వాటర్ రాలేదు, చూసుకోవచ్చు ఫుల్ డ్రైలో ఉంది. కొంచెం కూడా వాటర్ రాలేదు లోపలికి. వాళ్ళు అయితే ఈ బ్యాగ్ అయితే ఇచ్చారు, ఈ బ్యాగ్లో ఆ ప్యాంట్ గిట్ట పెట్టుకోవచ్చు. సో దిస్ ఈజ్ ఆర్కే షైనింగ్ సార్ సైనింగ్ ఆఫ్. రివ్యూ ఎట్లుందో కామెంట్ చేయండి. బాయ్ బాయ్.